लक्ष्मी अंटे जीविता पंडिंचगलिगिनटुवंटि शक्ति आविड़ इदि इस्तुंदि इदि इव्वदु अनि उंडदु आविड़ देन्नैना इव्वगलदु अंदुके కలుముల నీనిడి చూపుల ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లియై ఆవిడ చిలువంబుల మొదటి టెంకి సిరి పుట్టిన రూపా ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది ఇది ఆమె యొక్క అవతార స్వీకారమనందుండేటటువంటి తత్వం ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది పాల సముద్రానికి కూతురు పాల సముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతక ముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా కుదరదు ఆమె ఇంతక ముందు కూడా ఉంది ఇంతక ముందు ఉన్నది అప్పుడు ఉన్నది ఎప్పుడూ ఉంటుంది కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది ఆమె ఇలా చాలా మందికి కుమార్తెగా వస్తుంది ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది అసలు యదార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మీయే వస్తుంది అని గుర్తు ఎందుకో తెలుసా ఆడపిల్ల వస్తుంది అంటే చాలా మంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు కాదు తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అని అర్థం అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది ఎవరా పిల్ల పేరు నేను పెట్టిన తర్వాత ఆమె లక్ష్మి అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెళ్తు పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్ళరు ఎవరి ఇంట పుట్టినా లక్ష్మీయే పుట్టింది పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది నిత్యానపాయని ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు పెండ్లి కుమారుడు అందుకే వయసులో మామగారు పెండ్లి కుమారుడికన్నా పెద్దవాడైనా పిల్లనిచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంటుంది ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి